వెల్కమ్. అండ్ టుడే ఒక న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో న్యూస్ ఆర్టికల్ ఏంటంటే న్యూస్ సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పచ్చు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారు ఒక కామెంట్ చేశారు. అదేంటంటే డిస్టర్బింగ్ ట్రెండ్ రిగార్డింగ్ పోలీస్ సంబంధించి ఒక ఏంటంటే ఒక కామెంట్ చేశారు. పోలీస్ వాళ్ళు రూలింగ్ పార్టీతో కుమ్మక్కుతున్నారు. సో అది ఏ విషయంలో చేశారు, ఎందుకు చేశారు అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో టైటిల్ వచ్చి డిస్టర్బింగ్ ట్రెండ్ దట్ పోలీస్ సైడ్ విత్ రూలింగ్ పార్టీ చీఫ్ జస్టిస్. సుప్రీంకోర్ట్ డైరెక్టెడ్ ది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నాట్ అరెస్ట్ అన్ ఆఫీసర్ హూ వాజ్ ఆల్సో చార్జ్డ్ విత్ ఇల్లీగల్ వెల్త్ ఫార్ మోర్ దాన్ హిస్ నౌన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్టర్ రైడ్స్ ఎర్లియర్ దిస్ ఇయర్. సో ఏం చెప్తున్నారంటే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ విషయంలో కేసు నడుస్తుందండి. ఆ పోలీస్ ఆఫీసరు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పి సో ఆ కేసు విషయంలో ఈ రిమార్క్స్ అనేది పోలీసుల విషయంలో చేశారు. ఇట్స్ అ డిస్టర్బింగ్ ట్రెండ్ ఇన్ ద కంట్రీ దట్ పోలీస్ ఆఫీసర్ సైడ్ విత్ ద రూలింగ్ పార్టీ ద సుప్రీం కోర్ట్ సెడ్ టుడే డెలివరింగ్ అ షాక్ మెసేజ్ అట్ టైమ్ దెర్ హ్యావ్ బీన్ అలిగేషన్స్ ఆఫ్ పొలిటికల్లీ మోటివేటెడ్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ పోలీస్ టార్గెటింగ్ రావల్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే మనకి ఈ మధ్య పొలిటికల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ అధికారాలను ఉపయోగించుకొని పోలీసులతో కుమ్మక్కే వాళ్ళకి ఘటనల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. అది అందరికీ తెలుసు. ఇది అధికారంలో ఎవరు అధికారంలో ఉంది, కేంద్రంలో అవ్వచ్చు రాష్ట్రంలో అవ్వచ్చు, ఇది ఉంది ఈ ట్రెండ్. సో దీని గురించి మనం ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఈ మాట అన్నా మన యాదృచ్ఛికంగా అన్నా కాకతాళీయంగా ఎలా అన్నా సో మరి అది ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం. ద పోలీస్ ఆఫీసర్స్ హూ వాంట్ టు బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ మిస్యూజ్ ద పవర్ అండ్ హరాస్ పొలిటికల్ ఆపోనెంట్స్. ఆ సుప్రీం కోర్ట్ బెంచ్ లెడ్ బై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసర్టింగ్ దట్ ద పోలీస్ ఆఫీసర్స్ మస్ట్ స్టిక్ టు ద రూల్ ఆఫ్ లా. సో పోలీస్ ఆఫీసర్స్ అనేవాళ్ళు అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చెప్తే అలాగే తలుపుతున్నారు, రూల్ ఆఫ్ లా పట్టించుకోకుండా. సో ఈ విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ గారు కామెంట్ చేయడం జరిగింది. మీరు రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి కదా. సో ఈ విషయంలో నేను ఏమన్నానంటే ఇట్ ఈస్ ద పోలీస్ హూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రెండ్ ద సుప్రీంకోర్టు సెడ్. ఈ విషయంలో పూర్తిగా పోలీసులదే బాధ్యత వహించాలి, ఎందుకంటే పోలీసులే ఈ విషయంలో పూర్తిగా బాధ్యులు అవుతారు అని చెప్పారు. సో పొలిటికల్ పార్టీస్ని ఏమనలేదు, ఎందుకంటే మరి ఆటోమేటిక్గా వాళ్ళకి కమాండ్ ఉన్న రూల్ ఆఫ్ లా ఫాలో అవసింది పోలీసులే, వాళ్ళు పాటించట్లేదు కాబట్టి. అది ద కామెంట్స్ కాన్సర్డ్ విత్ అ మాసివ్ షోడౌన్ ఓవర్ ద అరెస్ట్ ఇన్ మహారాష్ట్ర ఆఫ్ యూనియన్ మినిస్టర్ నారాయణ రాణే ఓవర్ హిస్ కామెంట్స్ అబౌట్ స్లాపింగ్ చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ థాకరే. మిస్టర్ రాణేస్ బీజేపీ హెస్ అక్యూజ్ ద స్టేట్స్ రూలింగ్ శివసేన ఆఫ్ తాలిబాన్ లైక్ బిహేవియర్ అండ్ హరాస్మెంట్ ఆఫ్ పొలిటికల్ రైవల్స్. ద మహారాష్ట్ర గవర్నమెంట్ ఇన్ టర్న్ అలజెస్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ టార్గెటింగ్ ఇట్స్ లీడర్స్ లైక్ అ ఫార్మర్ మినిస్టర్ అనిల్ దేశ్ముఖ్. సో ఈ కామెంట్స్ ఎప్పుడు వచ్చాయంటే మీకు ఈ మధ్య మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక యూనియన్ మినిస్టర్ నారాయణ రాణే ఆయన అదే ఆ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ని చంపు మీద కొట్టాలని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని విషయాల్లో. అయితే ఈ విషయం అక్కడ ఉన్న శివసేనకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా వరకు హార్ష్గా రియాక్ట్ అయ్యి అరెస్ట్ చేసేదాకా వెళ్ళారు. సో ఈ విషయంలో ఇటువంటి కామెంట్స్ వచ్చాయండి. ద సుప్రీం కోర్ట్ వాజ్ హియరింగ్ ద పిటిషన్ ఆఫ్ ఎ ఛత్తీస్గఢ్ పోలీస్ ఆఫీసర్ హూ వాజ్ సస్పెండెడ్ అండ్ చార్జ్డ్ విత్ సెడిషన్. సో సుప్రీంకోర్టు అసలు కేసు ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక పోలీస్ ఆఫీసర్ విషయంలో అది కూడా ఇల్లీగల్గా ఆస్తులు సంపాదించడం అనే విషయంలో జరిపిన కోర్టు కేసుతో ఈ వివరాన్ని చెప్తే ఇది ఏ టైంలో వచ్చిందంటే మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు కూడా ఒక రకంగా దీనికి అద్దం పట్టేలాగా ఉంది. సో ఆ కోణంలో ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎవరంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే గుర్జిందర్ పాల్ సింగ్ అని చెప్పి 1994 ఇండియన్ పోలీస్ సర్వీసు సంబంధించిన ఆఫీసర్ అండి. ఈయన ఏంటంటే కోర్టుని రిక్వెస్ట్ చేసుకున్నాడండి, ఎఫ్ఐఆర్ నా పైన ఇల్లీగల్గా ఆస్తులు సంపాదించారు, దాన్ని కొంచెం తీసేయండి, ఇలా కేసులు పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే నన్ను కావాలని
వేటాడుతుంది. ఒక రకంగా ఏంటంటే నన్ను హెరాస్ చేస్తుంది, తన పవర్ ఉపయోగించుకొని, ఎందుకంటే నేను బీజేపీ క్లోజ్గా ఉన్నానని అని చెప్తున్నాను. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారం ఉందనుకుంటా. సో సుప్రీంకోర్టు డైరెక్టెడ్, అదే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు అడిగిందన్న, మీరు అలాగా పోలీస్ ఆఫీస్ని అరెస్ట్ చేయకండి, లీగల్గా వెళ్తుంటే దానికి సంబంధించి కూడా తప్పేం లేదు కానీ ఇలాగ అరెస్ట్ చేయకండి అని చెప్పి చెప్పిందన్నమాట. మరి ఈ వివరాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు మరి సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరు మనకు తెలియదు, కానీ మొత్తానికి క్వశ్చన్ అయితే చేశారు ఒక రకంగా మంచిదనే. కానీ అందరికీ తెలుసు అధికార దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందో. ఇది అల్టిమేట్గా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంటే మనం ఎన్నుకునే నాయకులు కనుక ఇలాగా అధికార దుర్వినియోగానికి పాటుపడితే రేపు అన్న రోజున మనం రాసుకున్న చట్టానికి రాజ్యాంగానికి విలువేమి ఇచ్చినట్టు. సో అలాంటి వాళ్ళని ఎన్నుకుని మనం పంపించాం అనుకోండి, ఎలాగ ఉంటుంది? అధికారంలో ఉన్నాడు వాడు మిస్యూస్ చేస్తాడని ఖచ్చితంగా చేస్తాడు. ఆ మిస్యూస్ చేస్తాడు కాబట్టి మన వాడి విషయం అలాగ ఉన్నాయి. సో జనాలు కూడా మరి ఎన్నుకుంటాడో ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి జనాలు ఏంటంటే మతం మత్తులో ఉన్నారు చాలామంది. సో అది మనకు అర్థమవుతుంది. సో ఆ మతం మత్తులు ఉండడం వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వేరే మతాలపైన కావచ్చు, డైరెక్ట్గా బాహాటంగానే కొన్ని మీడియా ఛానళ్ళు అయితే ఇతర మతాలపై విద్వేషాలే పెంచుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఛానళ్ళు ఆ పనిచేసినాయి. అట్లాగే మనం ఇప్పుడు దాని ఫలితం కూడా అనుభవిస్తున్నారు. ఆ ఛానల్ సపోర్ట్ చేసిన పార్టీలు ఎలా అయితే బాహాటంగా మన మత విద్వేషాలను సపోర్ట్ చేసాయో దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. పొలిటికల్గా వాళ్ళు అనుభవించారు, అయినా కూడా సిగ్గు లేకుండా అదే పని చేస్తున్నారు. మనం ఏం చేస్తాం ఇప్పుడు? అయితే ఇప్పుడు మరి అధికారంలో ఉన్న కూడా అదే పని చేస్తున్నారు. మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనమంటే ఇక్కడ ఏ మతాలు అయితే బాధిత మతాలు ఉన్నాయో బాధిత మతాలతో ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి అవసరమా మనకి ఇలాంటిది. సో అవసరమా మనకి ఇందాలో ఆలోచించుకున్నప్పుడు మరి వేరే వేరే ప్రత్యామ్నాయాలు ఆలోచించుకుంటారు ప్రజలు. ఆ ప్రత్యామ్నాయాలు ఆలోచించుకున్నప్పుడు ఇంటర్నెట్గా దేశంలో కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతారు. అది అల్టిమేట్గా దేనికి లీడ్ చేస్తుంది, దానివల్ల జరిగే అనర్థాలు ఏంటంది తెలియక కాదు. కావాలని రెచ్చగొట్టి దాన్ని పొలిటికల్గా దాన్ని ఉపయోగించుకుందాన్న ఆలోచన. ఆల్రెడీ కొంతమంది ఇలాంటి కామెంట్స్ చేశారండి, కామెంట్స్ చేసినప్పుడు దాని గురించి చాలా తీవ్రంగా స్పందించారు కూడా. అయితే మన అందరికీ తెలుసు పొలిటికల్గా మోటివేట్ చేసి వాళ్ళని ఉపయోగించుకోవాలని చూస్తున్నా. ఆల్రెడీ మనకి రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్రిస్టియన్ పాస్టర్ విషయంలో ఇలాగే అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించి జరుగుతుంది. బట్ ఏదేమైనా ఇది ఒక రకమైన సంకేతం. అంటే బేసిక్గా మతపరంగా చీలికలు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది, దానివల్ల పొలిటికల్గా బెనిఫిట్ పొందాము. సో ఆ ప్రక్రియలో భాగంగా ఇదంతా జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని పట్టించుకోవడం లేదు, కానీ ఒక రకంగా మంచిదే మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవడం. ఎందుకంటే అది పట్టించుకున్న తర్వాత జనాల్లో ఇంకా విద్వేషాలు పెరుగుతాయి ఒక మతం మీద మరో మతానికి. సో అది ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. సో మరి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఈ ఆ పొలిటికల్ పార్టీకి ఎలాగైనా బెనిఫిట్ అవుతున్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. ప్రజల్లో కూడా ఏంటంటే మాకు ఎక్కడ న్యాయం దొరకట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా మనకు న్యాయం ఎలా దొరుకుద్దు అన్నది ఆలోచించుకుంటారు. అప్పుడు మరి ఖచ్చితంగా దాని పర్యవసానాలు అటు అందరూ అనుభవించాల్సి వస్తుంది. మరి అటువైపు ఆలోచించుకునేలా చేయడం కూడా కరెక్ట్ కాదు మరి అనుకుంటున్నాను. సో ప్రత్యామ్నాయాలు ఏమై ఉంటాయని నేను చెప్పను, మనకు తెలియదు. సో ఎందుకంటే రాజ్యాంగానికి రాజ్యాంగంలో లేని ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితి వస్తే మరి పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. సో కాబట్టి అవి ఏంటంటే మనకి గత చరిత్రలో చాలా ఉన్నాయి. అవి ఏంటి అందరూ మన చరిత్రలు చదువుకుంటే తెలుస్తాయి. మనం ప్రత్యేకంగా అట్లా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుందాం. సో దానికి కాకపోతే దానికి ఏంటంటే సరైన నాయకులు ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఏదన్నా అంటున్నప్పుడు కొంచెం దాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తే సో ఇలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మతపరమైన డివిజన్స్ తీసుకొచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే దానికి తగ్గట్టు పరిస్థితులు మారుతాయి. ఆ తర్వాత మనం డెవలప్మెంట్ కాకుండా మన అస్తిత్వం కోసం పోరాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని ఏం చేయాలనుకుంటున్నారా మరి ఏంటి అన్నది తెలీదు. కొంతమంది కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే మన భారతదేశంలో ఖచ్చితంగా వీళ్ళ సివిల్ వార్ రావాలని కోరుకుంటున్నారు. దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనిపిస్తుంది. ప్రజలు కూడా దానికి సిద్ధం అవ్వాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాలు డెవలప్మెంట్ సంగతి దేవుడు వరకు దేశంలో ఆర్థిక పరిస్థితిని చాలా దయనీయమైన పరిస్థితి తీసుకొచ్చేసారు. మేము ఏదో పొడి చేస్తాం ఊడపొడి చేస్తాం అన్నారు, చేసింది ఏమీ లేదు కాక మన దేశం నాశనం చేస్తాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా మనం కొంచెం జాగ్రత్త పడకపోతే రేపు అన్న రోజున మనం చాలా బాధపడాల్సి వస్తుంది. సార్ నెక్స్ట్ టైం మాత్రం ఓటేసేటప్పుడు మతం చూసే పొలం చూసేటప్పుడు కాస్త పని తనం చూసి ఓటేయండి బాబు. లేదంటే
అందరం ఉద్యోగాల్లో కాదు. అప్పుడు థ్యాంక్ యూ.